Friends, welcome to my channel. So, friends, this video is going to be YouTube SEO. So, this is going to use YouTube creators. So, this video is going to be like, share, and subscribe to my channel. Subscribe to my channel. Let's start our video. Thank you, friends. So, YouTube lo manam chese video perfect ga ranking avvalante elanti tricks use cheyalo cheppothunnanu. So, perfect ga 100% oka video ni ela vidhanga SEO cheyali annadi kuda cheppothunnanu. So, nenu pette videos ki perfect ga SEO chestuntanu. So, adi e vidhanga chestanu annadi ee video lo cheptanu. So, generally YouTube SEO ante search engine optimization. So, optimization. So, ఇది పర్ఫెక్ట్ గా ఉంటే సో మన వీడియో అనేది ర్యాంకింగ్ అవుతుందన్నమాట. సో ఏదైనా వీడియో ముందు మనది సజెషన్స్ లోకి వస్తుంది. సో అంటే మన టాపిక్ రిలేటెడ్ వస్తుంది. సో యూట్యూబ్ SEO గాని సరిగ్గా చేయకపోతే సో మన వీడియో అనేది సజెషన్స్ లోకి గాని సెట్ చేసేటప్పుడు ఫస్ట్ వీడియోలా గానీ మనకు రాదన్నమాట. సో దానివల్ల వ్యూస్ తగ్గుతాయి. సో మన వీడియో చేసిన దానికి వాల్యూ అయితే ఉండదు. సో లేదంటే సో పర్ఫెక్ట్గా 100% ఎలా SEO చేయాలనుకుంటే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో నేను చూడండి, క్లియర్ కట్గా చెప్తాను. సో స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ SEO చేయడానికి ట్యాగ్ యూ అనే ఈ యాప్ని అయితే యూజ్ చేసుకుంటా. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ప్లేస్టోర్లో యాప్ అయితే అవైలబుల్ ఉంది. సో ట్యాగ్ యూ సో సెట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ వీడియోకి ఏ టాపిక్పై మీరు వీడియో క్రియేట్ చేశారో అన్నది మీకు క్లారిటీ ఉండాలి. సో అప్పుడైతే మీకు పర్ఫెక్ట్ కీవర్డ్ ఉంటే దాన్ని బట్టి మన సజెషన్స్లో కానీ సెర్చ్ ఇంజిన్లో కానీ పర్ఫెక్ట్ సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్ ఫస్ట్ ట్యాప్ టెన్ వీడియోస్లో కానీ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కీవర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో మీరు జనరల్లీ కీవర్డ్స్ ఎలా ఉంటాయంటే, సో మీరు జనరల్లీ బ్లాగ్స్ చేస్తుంటారా, మీరు ఎర్నింగ్ వీడియోస్ చేస్తుంటారా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియో చేస్తుంటారా, లేకపోతే ఏదైనా న్యూస్ వీడియోస్ చేస్తుంటారా అన్నదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ సపోజ్ నేను ఎక్కువ పేటిఎం క్యాష్ ఎర్నింగ్ వీడియోస్ చేస్తుంటాను కాబట్టి సో పేటిఎం క్యాష్ ఇన్ తెలుగు. తెలుగు అని టైప్ చేస్తుంటా. సో ఈ టాపిక్ పైన ఎక్కువ వీడియో చేస్తుంది కాబట్టి ఈ టాపిక్ని ఒక ట్యాగ్ కీవర్డ్ తీసుకొని ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు సమ్ కీవర్డ్స్ వస్తాయన్నమాట. సో మీరు టైటిల్లో ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్ ఆప్షన్లోకి వస్తాయన్నమాట. సో ఈ పర్ఫెక్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ వర్డ్ని అయితే ఈ వర్డ్స్ని అయితే యూజ్ చేయండి. సో ఈ పర్ఫెక్ట్ మీరు సో ఈ విధంగా చేసినట్లయితే సో ఈ వర్డ్స్ యూజ్ చేసినట్లయితే మీ సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్లోకి అయితే వస్తాయన్నమాట. సో ఇది ఈ టాపిక్ ఈ సెర్చ్ ఇంజిన్ కీవర్డ్స్ అయితే యూజ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా మీ ట్యాగ్స్లో కానీ మీ డిస్క్రిప్షన్లో కానీ సో మీ టైటిల్లో కానీ సో పర్ఫెక్ట్గా మీరు ర్యాంక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఏ కీవర్డ్స్ పర్ఫెక్ట్ ఉంటాయన్నమాట. సో ఇవి యూజ్ చేయండి టైటిల్లో కానీ ట్యాగ్స్లో కానీ సో పర్ఫెక్ట్గా. సో దీన్ని కాపీ చేసుకోవచ్చు. సో చెక్ చేయండి. సో దీన్ని ఇక్కడికి కాపీ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఉంటుందిగా, ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కీవర్డ్స్ని టైటిల్లో పెట్టడానికి ట్రై చేయండి. సో దీన్ని ఇక్కడ ఈ దీనిపై ట్యాప్ చేస్తే డైరెక్ట్గా కాపీ అయిపోతుంది. సో కాపీ అయ్యి మీ అక్కడ మీ టైటిల్లో పేస్ట్ చేయండి. సో పర్ఫెక్ట్గా ఈ టైటిల్ ఈ కీవర్డ్స్ మీ టైటిల్లో ఉండేటట్టు చూసుకోండి. సో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉండేటట్టు చూసుకోండి. సో ట్యాగ్స్ ఏ విధంగా వేయాలి అన్నది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెర్చ్ గూగుల్ యూట్యూబ్లోకి వెళ్ళండి. సో యూట్యూబ్లో మీ టాపిక్ రిలేటెడ్ వీడియో అయితే సెర్చ్ చేయండి. సో యూట్యూబ్లోకి వెళ్తున్నా. సో మీ ఏ టాపిక్పై వీడియో చేస్తున్నారో సో ఆ టాపిక్పై వీడియోస్ అయితే సెర్చ్ చేయండి. ఈ సెర్చ్ చేయండి. సో పేటిఎం క్యాష్ ఇన్ తెలుగు అన్న ఆప్షన్పై నేను వీడియోస్పై సెర్చ్ చేస్తున్నాను. సో అందులో సో తెలుగులో టాప్ ర్యాంకింగ్ అయిన వీడియోని అయితే తీసుకోండి. సో ఈ ఇక్కడ నాకు ఈ వీడియో అయితే బాగా ర్యాంకింగ్ అయింది. సో 247 2 ఇయర్స్లో. సో 1 మంత్లో 2 వీక్స్ ఇది కూడా బాగా ర్యాంక్ అయింది. దీనిపై ట్యాప్ చేసి షేర్ ఆప్షన్ పెట్టి ఈ లింక్ని అయితే కాపీ చేసుకోండి. ఇలా వస్తే ఈ లింక్ని కాపీ చేయండి. లింక్ అయితే కాపీ అవుతుంది, బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మీకు గెట్ ట్యాగ్స్ అని ఉంది కదా, సో గెట్ ట్యాగ్స్ ఫర్ యూఆర్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ఆ లింక్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చెక్ చేస్తే సో ఆ వీడియోకి ఉన్న ట్యాగ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో పర్ఫెక్ట్గా ఈ ట్యాగ్స్ మీరు యూజ్ చేసినట్లయితే సో అక్కడ మీకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ ట్యాగ్స్ యూజ్ చేసినట్లయితే మ్యాక్సిమం ర్యాంకింగ్ అయితే అవుతుంది. సో మీ టాపిక్పై మీ రిలేటెడ్ సో అలాగే సజెషన్స్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మీరు డిస్క్రిప్షన్లో పెట్టాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో పెట్టినట్లయితే సో దానికి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి డిస్క్రిప్షన్లో పెట్టినట్లయితే మీకు మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుందన్నమాట. సో
ఇన్పుట్ సో సజెషన్స్లోకి వస్తుంది. సో ఇవి సో ఈ సజెషన్స్ కీవర్డ్ పై ట్యాప్ చేయండి. సో కొన్ని కొంత యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీకు సజెషన్స్ కీవర్డ్స్ అయితే వస్తాయి. ఈ కీవర్డ్స్ని టైటిల్లో పెట్టడానికి, అలాగే డిస్క్రిప్షన్లో పెట్టడానికి, అలాగే ట్యాగ్స్లో పెట్టడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి అన్నమాట. సో ఇవి ఇలా ట్రై చేసినట్లయితే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా ర్యాంకింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం టైటిల్లో పెట్టడానికి ఛాన్స్ పెట్టండి. సో అలాగే హ్యాష్ ట్యాగ్ ప్రతి దానికి హ్యాష్ అంటే హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. సో డిస్క్రిప్షన్లో పెట్టేటప్పుడు సో ఈ విధంగా మీరు ఎస్ఈఓ అయితే చేసుకోండి. సో అలానే ఇందులో మీరు పింక్ కూడా చేయొచ్చు. సో ఏదైనా పాపులర్ వెబ్సైట్స్కి పింక్ చేయొచ్చు మీ వీడియోని. సో దానికోసం మీరు ఇక్కడ పింక్ ఆప్షన్ ఉంది కదా, సో మీరు బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ మీ వీడియో అయితే తీసుకోండి, వీడియో లింక్ని అయితే తీసుకోండి. సో ఆ లింక్ని మీరు కాపీ చేసుకొని అక్కడ మీరు పేస్ట్ చేస్తే మీరు మీ టాప్ పాపులర్ వెబ్సైట్లోకి పింక్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇది జనరల్లీ ఇది సజెషన్స్లోకి వస్తుంది, ఆ వెబ్సైట్ సజెషన్స్లోకి వస్తుంది, అలాగే యాడ్స్లో కూడా కొన్ని సమ్ టైమ్ డిస్ప్లే అవుతుంది. సో ఇది మ్యాక్సిమం యూస్కి మీకు ప్రిఫర్ చేస్తుంది అన్నమాట. మీ వీడియో తలక ఏ వీడియోకి అయితే పింక్ చేయాలనుకుంటున్నారో సో ఆ వీడియో తల లింక్ అయితే తెండి. సో పింక్ తెచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, దీనిపై పేస్ట్ చేయండి. సో ఇక్కడ లింక్ యూఆర్ఎల్ని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి మీ వీడియోకి అయితే పింక్ చేసినట్లయితే మ్యాక్సిమం రిటర్న్స్ అయితే ఉంటాయి. సో ఎంత ఓల్డ్ వీడియోనైనా మ్యాక్సిమం వ్యూస్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పేపర్ ఓన్లీ 100 వెబ్సైట్స్ ద్వారా పింక్ చేయొచ్చు. సో ఇలా చేసినట్లయితే వితిన్ 24 అవర్స్లో మీకు ఛాన్స్ ఉంటుంది సో యాజ్ వ్యూస్ రావడానికి, వ్యూస్ పెరగడానికి. సో డెఫినెట్లీ ఈ ఆప్షన్ కూడా ట్రై చేయండి. సో ఈ యాప్ తాలూకా లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, సో నా వీడియో అనేది డైరెక్ట్గా పింగ్ అయ్యిందన్నమాట ఈ సమ్సమ్ వ్యూ పాపులర్ వెబ్సైట్లో. సో పింగ్ అయ్యిందన్నమాట. సో మ్యాక్సిమం వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో విజిట్ చేసే వాళ్ళందరికీ నా అదే సజెషన్స్లోకి వస్తుంది అన్నమాట. సో ఇది అలాగే పర్ఫెక్ట్గా థంబ్నెయిల్ అయితే ఉండాలి. సో దానికోసం ఇది యూట్యూబ్ వాళ్ళదే. సో థంబ్నెయిల్ క్రియేటర్. సో దీనికోసం ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో కింద 30 సెకండ్స్లో ఏ విధంగా థంబ్నెయిల్ క్రియేట్ చేయాలన్నది, సో ఆ వీడియో అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియోగా నచ్చిందా లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియో మరిన్ని వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.